స్కిల్ డెవలప్మెంట్ సంస్థ మాజీ ప్రత్యేక కార్యదర్శి ఘంటా సుబ్బారావును ఏపీ సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లోని ఆయన నివాసంలో నిన్నంతా తనిఖీలు నిర్వహించిన సిఐడి అధికారులు ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన్ను విజయవాడ తరలించారు. విజయవాడలోని ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లుగా సమాచారం. స్కిల్ డెవలప్మెంట్ సంస్థలో 241 కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న సిఐడి దీనికి సంబంధించి ఈ నెల 13న సిఐడి కార్యాలయంలో హాజరు కావాలని ఇప్పటికే మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణకు నోటీసులు కూడా ఇచ్చారు. అటు ఈరోజు విజయవాడ కోర్టులో ఘంటా సుబ్బారావును హాజరుపరచనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మధుశ్వేత, గతంలో స్కిల్ డెవలప్మెంట్ సంస్థలో మాజీ ప్రత్యేక కార్యదర్శిగా బాధ్యత వహించినటువంటి మాజీ ఐఏఎస్ అయినటువంటి ఘంటా సుబ్బారావుని ఏపీసీఐడి పోలీసులు అదుపులో తీసుకున్నట్లు తెలుస్తుంది. రాత్రి 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొచ్చినట్లు సమాచారం. అయితే ఏదైతే ఉందో ఈ స్కిల్ డెవలప్మెంట్ సంస్థకు సంబంధించి 241 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినట్లు ఆరోపణల నేపథ్యంలో సిఐడి బృందం నిన్ననే తెలంగాణ హైదరాబాద్ చేరుకోవడం, దీనికి సంబంధించి మాజీ అయ్యేసినటువంటి లక్ష్మీనారాయణ, అదేవిధంగా సుబ్బారావులలో సోదాలు నిర్వహించడం జరిగింది. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే, ఎటువంటి ఆధారాలు దొరకలేదని చెప్పేసి కూడా ఒకవైపు స్పష్టంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఎవరైతే గత టీడీపీ హయాంలో వీరంతా ఐఏఎస్లు పనిచేసినట్టు నేపథ్యంలో వ్యక్తిగా రాజకీయ విద్వేషంలో రాజకీయ కక్షలతో భాగంగా వీరిపై వ్యక్తిగతంగానే వీరిని ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఇప్పటికే కొంతమంది టీడీపీ నేతలు కూడా ఆరోపించిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి దీంట్లో ఏవన్ గా ఉన్నటువంటి సుబ్బారావుని సిఐడి పోలీసులు విజయవాడ తీసుకొచ్చారు. కానీ విజయవాడలో సిఐడి పోలీసులు ఎక్కడ సుబ్బారావుని విచారిస్తున్నది కూడా ఇంతవరకు ఒక స్పష్టమైనటువంటి వివరణ కూడా లేదు. అంటే సిఐడి పోలీసులు కూడా ఇంతవరకు ధృవీకరించినటువంటి పరిస్థితి. కాబట్టి విజయవాడలో రహస్య ప్రదేశంలో ఘంటా సుబ్బారావుని సిఐడి పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తుంది. నిన్న రాత్రి ఏదైతే ఉందో రాత్రి సిఐడి పోలీసులు అరెస్టుకు సంబంధించి అంటే అదుపులో తీసినప్పుడు ఖచ్చితంగా ఒకవేళ అరెస్టు చూపిస్తే 24 గంటల్లో అరెస్ట్ చూపించాలి. కాబట్టి ఈ రోజు సాయంత్రం లోపు విజయవాడ ప్రత్యేక ఏసీబీ కోర్టు ఏదైతుందో దాంట్లో సిఐడి పోలీసులు ఘంటా సుబ్బారావుని హాజరుపరిచే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మాత్రం ఇటు విజయవాడ ఆర్ఓ కార్యాలయంలో కావచ్చు, లేదంటే మంగళగిరి ప్రధాన కార్యాలయంలో సుబ్బారావుని ఏమైనా విచారిస్తున్నారా, లేదంటే ఎక్కడైనా సీక్రెట్ ప్లేస్ లో అత్యంత గోప్యంగా కూడా ఆయన విచారిస్తున్నారా అని తెలియాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు సిఐడి అధికారులు ఎవరూ కూడా సుబ్బారావు అరెస్టుకు సంబంధించి అధికారికంగా ధృవీకరించినటువంటి పరిస్థితి. ఇప్పుడు 2 గంటల సమయం అవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా సుబ్బారావుని సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి ధృవీకరిస్తే ఖచ్చితంగా కోర్టులో హాజరుపరచాలి. కాబట్టి సాయంత్రం 5 గంటల లోపు అంటే కోర్టు సమయం లోపు సుబ్బారావుని విజయవాడ కోర్టులో హాజరుపరుస్తారు. ఒకవేళ కోర్టు సమయం దాటిన తర్వాత మేజిస్ట్రేట్ ఇంటి ముందు ఏమైనా హాజరుపరిచే అవకాశం ఉందా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం మాజీ ఐఏఎస్ సుబ్బారావు వ్యవహారంలో సిఐడి అధికారులు వ్యవహరిస్తున్న తీరుని కుటుంబ సభ్యులు కూడా తప్పుపడుతున్నారు. సిఐడి అధికారులు నిన్న రాత్రి హైదరాబాద్ లో సుబ్బారావుని అదుపులోకి తీసుకుంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పినట్లు కూడా, విజయవాడ తీసుకువెళ్తున్నాం సుబ్బారావుని అని చెప్పేసి సిఐడి అధికారులు వారి కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలుస్తుంది. కాబట్టి విజయవాడ ఖచ్చితంగా తీసుకుని వచ్చి ఉంటారు. ఇప్పుడు ఎక్కడ విచారిస్తున్నారు, కోర్టులో హాజరుపరుస్తారా లేదంటే సుబ్బారావుకు సంబంధించి ఆయన అరెస్ట్ ని సిఐడి అధికారులు అధికారికంగా ఎప్పుడు వెల్లడిస్తారు అనేది కూడా ఇప్పుడు తెలియాల్సింది. ప్రస్తుతం మాత్రం ఈ స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి భారీ అవినీతి జరిగిందన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో మాజీ ఐఏఎస్ అధికారులైనటువంటి 2 గంటా సుబ్బారావు కావచ్చు, అదేవిధంగా లక్ష్మీనారాయణకు సంబంధించి సిఐడి పోలీసులు నిన్న తెలంగాణలో వారి ఇళ్లలో సోదాలు నిర్వహించడం జరిగింది. దాంతో పాటు కొన్ని హార్డ్ డిస్క్లు కొన్ని కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి సిఐడి అధికారులు చెప్తున్నప్పటికీ అక్కడ ఎక్కడ కూడా ఎటువంటి అంటే అభియోగాలు మాత్రమే, ఎక్కడ ఆరోపణలు మాత్రమే, దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు కానీ లేదంటే ఎటువంటి సమాచారం కానీ లేదని చెప్పేసి వాళ్ళు బాహటంగానే చెప్పడం జరిగింది. ఇటు ఘంటా సుబ్బారావుతో పాటు మాకు ఐఏఎస్ కూడా చెప్పడం జరిగింది. తాము కేవలం సలహాలు సూచనలు ఇచ్చేంత వరకు మాత్రమే పరిమితం, కానీ ఆ అధికారం ఏదైతే ఉందో స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో ఎక్కడైతే
కొనుగోలు కావచ్చు, అంటే ఇతర అంశాలకు సంబంధించి ఇతర కంపెనీలకు భారీ ఎత్తున వీరు కొనుగోళ్ల పేరుతో భారీగా అక్రమాలకి పాల్పడ్డారని చెప్పేసి వస్తున్నటువంటి పరిస్థితుల్లో తాము ఎక్కడ అవినీతికి పాల్పడారు, అసలు అధికారం కూడా తమకు లేదు, కేవలం తాము సలహాలు సూచనల వరకు మాత్రమే పరిమితం అని చెప్పేసి కూడా వారు బాహాటంగానే చెప్పడం జరిగింది. కేవలం ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం టార్గెట్ చేసిందని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే ఆరోపణలు చేశారు. వీరు సిఐడి అధికారులు వ్యవహరించిన తీరుతో ఇటు లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే గంటా సుబ్బారావు కుటుంబ సభ్యులు కావచ్చు, కొంత భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ప్రస్తుతం ఏపీ సిఐడి పోలీసులు కేసులో ఏవన్ గా ఉన్నటువంటి గంటా సుబ్బారావుని నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఆయన నివాసం అంటే సోదాల అనంతరం సుమారు ఉదయం నుంచి మొదలైనటువంటి ఆ సోదాలు రాత్రి 10 గంటల ప్రాంతం వరకు జరిగినటువంటి పరిస్థితి, తర్వాత రాత్రి శోధాల అనంతరం 1.5-2 గంటల ప్రాంతంలో గంటా సుబ్బారావుని తాము విజయవాడ తీసుకెళ్తున్నట్లు కూడా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి గంటా సుబ్బారావు ఉన్నారో ఆయన కుటుంబ సభ్యులకి సిఐడి అధికారులు చెప్పినట్లు తెలుస్తుంది. కాబట్టి నిన్న రాత్రి అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి ఏపీ సిఐడి అధికారులు సుబ్బారావుని విజయవాడ తీసుకొచ్చినట్లు కూడా తెలుసు. పరిస్థితుల్లో ప్రస్తుతం విజయవాడలో సుబ్బారావు ఎక్కడ విచారిస్తున్నారని కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరికొద్ది సేపట్లో ఒకవేళ సిఐడి అధికారులు సుబ్బారావుని విజయవాడ తీసుకుని వచ్చి ఉంటే కేసులో ఇప్పటికే సోదాలు కూడా పూర్తయ్యాయి. కాబట్టి విచారణ అనంతరం ఖచ్చితంగా ఆయన అరెస్ట్ ను ధృవీకరించి ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే మాత్రం దీంట్లో ఒక హైటెన్షన్ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ నుంచి తీసుకురావడం, విజయవాడ తీసుకెళ్తున్నట్లు సిఐడి పోలీసులు సుబ్బారావు కుటుంబ సభ్యులకు చెప్పినటువంటి నేపథ్యంలో మరి విజయవాడ తీసుకొచ్చినటువంటి సిఐడి పోలీసులు ఎప్పుడు కోర్టులో హాజరుపరుస్తారు, అధికారికంగా ఆయన అరెస్ట్ ని ధృవీకరిస్తారా లేదా అనేది మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది మధుశ్వేత. థ్యాంక్ యూ ప్రసాద్.